వెల్కమ్ టు మైసూర్ ప్యాలెస్. ఫ్రెండ్స్, మనం మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్లో ఉన్నాం అన్నమాట. స్టార్టింగ్ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంది. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్యాలెస్ లోపలికి అయితే మనం ఎంటర్ అవుదాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. మైసూర్ ప్యాలెస్ పర్యాటక ప్రదేశం అన్నమాట. మైసూర్ ప్యాలెస్ అనేది చాలా అద్భుతమైన కట్టడాలు. ఆ లైటింగ్తో చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. మ్యాక్సిమం లోపల వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తా. అప్పట్లో ఇలాంటి అద్భుతమైన కట్టడాలను కట్టడానికి అప్పటి రోజుల్లో ఆ ఎన్ని లక్షలు అయి ఉంటుంది అంటారు. అసలు చూస్తుంటే ఏంటండి ఇంత అద్భుతంగా ఉంది. వెల్కమ్ టు మైసూరు ప్యాలెస్. ఫ్రెండ్స్, అప్పట్లోనే ఈ ప్యాలెస్ కట్టడానికి 4 ఎకరాల స్థలంలో ఈ ప్యాలెస్ అయితే కట్టారంట. అదొకటి, ఈ ప్యాలెస్ కట్టడానికి దాదాపు 15 సంవత్సరాల పాటు ఈ ప్యాలెస్ని అయితే కట్టి కంప్లీట్ అయితే చేశారనమాట. చూడండి అసలు ఆ జనం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అది చూస్తే అసలు చాలా ఇదిగా అనిపించింది అనమాట నాకు. ఫ్రెండ్స్, ఇంకో విషయం అయితే చెప్పడమైతే మర్చిపోయాను అనమాట. మన భారతదేశంలోనే ఎక్కువగా టూరిస్టులు సందర్శించిన ప్యాలెస్లో ఇదే అనమాట ఎక్కువగా. ఫ్రెండ్స్, ఈ ప్యాలెస్ సరౌండింగ్ మొత్తం 72 ఎకరాలలో ఉంటుందన్నమాట. ఓన్లీ ప్యాలెస్ అయితే 4 ఎకరాల్లో అయితే కట్టారు. చూడండి అసలు ఎలా ఉందో. అసలు ఫ్రెండ్స్, ఇప్పటికీ ఈ ప్యాలెస్లో రాయల్ ఫ్యామిలీ అయితే ఉంటున్నారనమాట. వెల్కమ్ టు దిలీపేట జడ్డుదాస్. నేను మీ దిలీపేట జడ్డుదాస్. సరి, కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ఇంటికి వచ్చా సార్. అదేనండి, మైసూరు ప్యాలెస్కి అయితే వచ్చాం అనమాట. ఆ ప్యాలెస్ అనేది ఎలాగుంది ఏంటి అనేది ఈ వీడియో రూపంలో మీకు అయితే తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరూ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఈ టోటల్ వీడియో అంతా కంప్లీట్గా చూడండి మరి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా మైసూర్ ప్యాలెస్ అనమాట. అయితే చాలా అద్భుతంగా ఉంది. లైటింగ్తో అయితే అసలు కళ్ళు చెదిరిపోయినాయి. ఒకసారిగా మామూలు లైట్లు వేసారు, అసలైన లైట్లు మేము చూస్తుండగా వేసేటప్పటికి ఒకసారి అందరూ అరుపులు కేకలు అనమాట. అంత బాగుంది. సరే, బ్యాక్ సైడ్ చూడండి. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తదుపరి నిర్ణయం ఏంటంటే భాస్కర్ అన్న నన్ను వదిలేసి వెళ్ళిపోతారనమాట. నేను మైసూర్ నుంచి బెంగళూరు వెళ్ళి ఫ్రెండ్ని కలుసుకోవడానికి వెళ్తున్నాను. నేను తర్వాత అక్కడ చూస్తే బాగానే ఉంటాడు, చూడకపోతే అడుగుతాడు. బెంగళూరులో అమ్మా అయ్యా ఏమంటాయి అయ్యా, అది చూడు అరుణాచలంలో మనకు ఫేక్గా కనిపించారు చూడు. డబ్బులు పోయినాయి మన ఆంధ్రప్రదేశే. మంచిగా రెడీ అయ్యారు, మంచి మేకప్లు అన్నీ వేసుకున్నారు, మా డబ్బులు పోయినాయి ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు. పిల్లల్ని ఎక్కి ఎత్తుకొని మరీ వచ్చి చాలా ఆశ్చర్యం వేసింది అలా చూడగానే. ఎనీవే ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్ ఏమొస్తాయి ఏంటని నాకు కూడా తెలీదు. భాస్కర్ అనే ఉన్నాడు కాబట్టి ప్లానింగ్ చెప్పారు కాబట్టి ఏం చెప్పగలను లేదు కాబట్టి కంప్లీట్ అయిపోయింది. మైసూర్ ప్యాలెస్ అయితే ఫైనల్ టచ్. అవుట్ గేట్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి మన మైసూరు ప్యాలెస్ అయితే చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే
సబ్స్క్రైబ్ అని ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేస్తే ఫస్ట్ గంట నేను ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీ ముందుకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాను అన్నమాట. ఓకే బాయ్ బాయ్, నమస్తే, ఓకే బాయ్. మేము మైసూరు సిటీలో తిరగడానికి అయితే మేము ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యేటప్పుడే మేము సిటీ పాస్ తీసుకున్నాం అనమాట. ఈచ్ వన్ 60 రూపాయలు టికెట్లు. ఎప్పుడైనా మైసూరు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆర్టీసీ వాళ్ళది 60 రూపీస్ పాస్ తీసుకోండి, ఎన్నిసార్లైనా ఎక్కచ్చు ఎన్నిసార్లు దిగచ్చు, అలా చేయండి. ఆటో ఛార్జెస్ కూడా బాగా కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే.